హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజైతే నాకు అస్సలు వర్క్ అవ్వలేదండి ఒక్క డిజైనర్ బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేశాను అనమాట లెవెన్కి లెవెన్కి కాదు టెన్ థర్టీకి అయితే ఇంట్లో అంతా అయిపోయింది ఈ బ్లౌజ్ కట్ చేసి ఇప్పుడు స్టిచ్ చేశాను హ్యాంగింగ్స్ థ్రెడ్స్ పెట్టి పూసలు పెట్టేసరికి టూ హండ్రెడ్ అయితే వన్ ఎయిటీ అడిగారు బ్రతిమిలాడారు ఇది చూసారా ఇవి వచ్చేసి రెడీమేడ్ బ్లౌజులండి ఆల్టరేషన్ చేయమని ఇది వర్క్ ఇచ్చారు చేసి ఇచ్చాను మళ్ళీ ఇచ్చారు మళ్ళీ చేసి ఇచ్చాను ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోతుందంట నెక్ అనేది చాలా పెద్దగా అయిపోయిందంట డాట్స్ మీద డాట్స్ వేయించుకుంటున్నారు వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వినారండి రెడీమేడ్ బ్లౌజులు తీసుకోద్దని చెప్తాను అంత ఖచ్చితంగా ఫార్ములతో కుట్టిన కొన్ని బ్లౌజెస్ మన మన బ్లౌజెసే మనకు ఒక్కొక్కసారి అటు ఇటు అవుతాయి అలాంటిది ఈ రెడీమేడ్ బ్లౌజులు ఎందుకు కొనుక్కుంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఇప్పుడైతే ఆరబెట్టాను ఒక గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే కట్ చేయాలి అయితే ఒక కొత్త కస్టమర్ వచ్చారండి రెండు బ్లౌజులు తీసుకుని ఇది పాత కస్టమర్ కవర్ అయితే ఇవన్నీ ఉన్నాయి అందులో త్రీ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసి ఇవ్వమన్నారు ఇది కొత్త కస్టమర్ అనమాట నేను నైట్ వచ్చి రెండు బ్లౌజులు డిజైన్ బ్లౌజులు ఇచ్చేసి వెళ్ళారు నాకైతే టైం లేదని కాల్ చేసి చెప్పాను టెన్ డేస్ అయితే పడుతుందని చెప్పాను ఇంకా వాళ్ళ ఇష్టము సో ఇదంతా అయిపోయిన తర్వాత ఒక సిస్టర్ అడిగారండి మొన్న మన ఛానల్లో బ్లాగ్స్ ఛానల్లోనే ఏంటంటే స్టూల్ ఎలాంటిది బాగుంటుంది అక్క ఏ స్టూల్ మీరు వాడుతున్నారు మిషన్ కుట్టడా కుట్టడానికి ఏదైతే బెస్ట్ అంటున్నారు సో దానికోసమైతే నేను చెప్తాను చూడండి వుడ్ అయితే చాలా మంచిదండి చక్కది మనకి హీట్ రాదన్నమాట కూర్చుండం కదా మన ఎక్కువసేపు హీట్ అనేది రాదు అదే ప్లాస్టిక్ చైర్లో కూర్చుంటే మాత్రం మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాటర్ మనం అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి మిషన్ అనేది హీట్ అన్నమాట మన మిషన్ వర్క్ అయినా అదే విధంగా తోటి మనం స్టిచ్ చేస్తే మాత్రం హీట్ ఫామ్ అవుతుంది బాడీలో అది మనకి మంత్ సైకిల్ మీద ఎఫెక్ట్ వస్తుంది అదే విధంగా మన ఫేస్ పింపుల్స్ వస్తాయి చాలా ఇష్యూస్ వస్తాయి అన్నమాట దాని మీద సో కాబట్టి నేను ఇది చూపిస్తాను చూడండి ఇది ప్లాస్టిక్ చైర్ నేను స్టార్టింగ్లో దీని మీద కూర్చునే దాన్ని ఒక చెప్పనమాట వాడకూడదు ప్లాస్టిక్ చైర్ అనేది మనకి హెల్త్కి మంచిది కాదు మనకి హీట్ ఫామ్ అవుతుంది అదే చెక్క అనుకోండి హీట్ రాదంట సో ఇది ఇదే బెస్ట్ అండి అందరు ఇదే వాడతారు అయితే ఇంకొక సిస్టర్ అడిగారండి మీ నీ మిషన్ కోసం చెప్పండి అక్క అని ఇది చాలా పాత మిషన్ అండి చెప్పడానికి ఇప్పుడైతే ఇలాంటివి రావట్లేదు అనుకుంటున్నాను పెద్ద మిషన్ తిని పెద్ద మిషన్ అని ఎలా తెలుస్తుందంటే ఇక చెక్క జాయింట్ వచ్చింది ఈ చెక్క తీసుకోవచ్చు మనం పెట్టుకోవచ్చు అనమాట ఇలాగ ఒక రాడ్ ఉంటుంది ఆ రాడ్ సహాయంతో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా నాకైతే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది మిషన్ మీద ఇది వచ్చేసి పాదం ఎత్తడానికి మోకాల దగ్గర ఉంటుంది అనమాట మనకు వచ్చినటప్పుడు మోకాల దగ్గర ఉంటుంది ఇలా పైకి అంటే మనకి పైకి ఇలాగెత్తుతుంది అనమాట చూడండి ఎత్తుతుంది ఇది వచ్చేసి రఫ్ అండి ఇక్కడ రఫ్ ఇవ్వాలి మనం ఇది వచ్చేసి కుట్టు అడ్జస్ట్మెంట్ చిన్న కుట్టు పెద్ద కుట్టు ఒకటో నెంబర్ మూడో నెంబరు నాలుగో నెంబర్ మారుస్తాం కదా ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి ఒక వీడియోలో ఇది వచ్చేసి నాకు కొత్త మోటార్ అండి సౌండ్ అస్సలు రాదు చాలా ఫాస్ట్గా వెళ్తుంది ఈ మధ్యన కొత్తగా వైట్ మిషన్స్ వస్తున్నాయి కదా జూకీ మిషన్స్ అలాంటి వైట్ మిషన్స్ కొనుక్కోమని మన సబ్స్క్రైబర్లో చాలా మంది చెప్పారు కానీ ఇది చాలా బాగుందండి నేను దీన్ని వదలాలనిపించట్లేదు అందుకునే కొనట్లేదు లేకపోతే ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ లోపు వచ్చేస్తుందంట అయినా నేను ఎక్కువ వ్లాగ్స్ మీద ఇంట్రెస్ట్ పెడదామనే ఉద్దేశంతో నేను ఇలాగ ఛానల్స్ అనేది స్టార్ట్ చేశాను ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత నా ప్లానింగ్ ఇంకోటి ఉంది ఇది వచ్చేసి నేను తీసుకున్నానండి ఇది నేను వచ్చేసి పైపింగ్ క్లాత్ త్రీ మీటర్ తీసుకున్నాను నాకు వన్ మీటర్ హండ్రెడ్కి ఇచ్చారు యాక్చువల్గా వన్ థర్టీ అంట నేను రెగ్యులర్గా వెళ్తాను కాబట్టి నాకు హండ్రెడ్కి ఇచ్చారు నేను తెచ్చుకున్నాను త్రీ మీటర్స్ సో ఈ బ్లౌజ్కి నేను ఎంత తీసుకున్నాను అనేది నేను స్టిచ్చింగ్ చెప్తాను కదా ఆ వీడియోలో చూపిస్తాను అయితే చాలామంది అడిగారు మీకు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి ఇన్ని ఛానల్స్ ఎందుకు స్టార్ట్ చేశారు మీ గోల్ ఏంటి మీరు ఏమి సాధిద్దాం అనుకుంటున్నారు అంటే మీ లక్ష్యం అనమాట ఏంటి అని అడిగారు ఏమీ లేదండి పది మందికి నేర్పించాలి అదొకటి తర్వాత వచ్చేసి ఎలాగో మన యూట్యూబ్ నుంచి ఎంతో కొంత వస్తుంది ఇంత వస్తుందని లేదు ఇంకొక సిస్టర్ అడిగారనమాట నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను ఏమంటారు అక్క నాకు సజెషన్ ఇవ్వండి అని మనీ మీద ఆశతో మాత్రం స్టార్ట్ చేయకూడదండి యూట్యూబ్ అనేది అంత ఈజీగా రావు ఎంత వస్తాయో కూడా తెలియదు వస్తే ఒక నెల ఆరు వేలు రావచ్చు ఒక నెల పదివేలు రావచ్చు ఒక నెల పన్నెండు వేలు రావచ్చు మనకి కష్టాన్ని తగ్గట్టు రావచ్చు రాకపోవచ్చు నాకు ఈ నేను స్టార్ట్ చేసి వన్ ఇయర్ ఫైవ్ మంత్స్ అయిందా వన్ ఇయర్ ఫోర్ మంత్స్ అయ్యింది నేను స్టార్ట్ చేసి నాకు ఫైవ్ మంత్స్ నుంచి వస్తున్నాయి మనీ మిగతా వన్ ఇయర్ మొత్తం దగ్గర దగ్గర నేను ఫ్రీగా సర్వీస్ చేసినట్టే నా టైం కానీ నా టాలెంట్ కానీ యూట్యూబ్కి నేను ఫ్రీగా ఇచ్చినట్టే కదా దాని మీద యాడ్స్ ప్లే అయితే మనీ వస్తాయి వా యాడ్స్ ప్లే అయినాయి కానీ వాళ్ళకే వెళ్ళేది ఎందుకంటే కొన్ని రోజులు మానిటైజేషన్ అవ్వలేదు అయిన తర్వాత కూడా నాకు ఎక్కువ మనీ వచ్చి కాదు ఈ మధ్యన చూస్తున్నారు ఒక ఫైవ్ మంత్స్ నుంచి ఆ ఫైవ్ మంత్స్ చూసిన శాలరీ కూడా నాకు కష్టం తగ్గట్టు వస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను పెట్టింది ఛానల్స్ వచ్చేసి మొత్తానికి ఫైవ్ ఛానల్స్ అండి ఈ ఛానల్తో కలిపి ఫైవ్ ఛానల్స్ అన్నమాట అయితే వీటి అన్నిటి కలిపి నేను ఎంత కష్టపడుతున్నానో దానికి తగ్గట్టే వస్తుంది తప్ప దానికి మించి రావట్లేదు మీద ఆశతో మాత్రం రాకండి యూట్యూబ్లో ఎవరైనా సరే అదే చెప్తారు అయితే నేను ఫైవ్ ఛానల్స్ ఎందుకు స్టార్ట్ చేశానంటే ఫస్ట్ వచ్చేసి ట్రైనింగ్ ఇవ్వని చాలా మంది వచ్చారు నేను స్టార్ట్ చేసిన వన్ ఇయర్కి నేను బాగా కిక్ అయిపోయాను మా ఏరియాలో అయితే చాలామంది వచ్చారు అడిగి అడిగారు అనమాట ట్రైనింగ్ అక్క ట్రైనింగ్ ఇవ్వనంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు ఇవ్వడం కుదరదంటే అప్పట్లో మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నీ వినేవాళ్ళు అప్పుడు చెప్పారనమాట ఇలా కాకుండా యూట్యూబ్ స్టార్ట్ చేయి నీ పది మందితో పాటు ఇంకొక వంద మంది నేర్చుకుంటారు మనీ అంటే ఇంకా వస్తాయిలే స్లోగా ఎప్పుడోకప్పుడు దాని మీద టిపెండ్ కాకుండా నువ్వు స్టార్ట్ చేసుకో మెల్లగా వస్తాయలే అన్నారు అప్పుడు నేను ఏం స్టార్ట్ చేశాను కుమారి క్రేజీ వ్లాగ్స్ స్టార్ట్ చేశాను కుమారి క్రేజీ వ్లాగ్స్ అనేది స్టార్ట్ చా వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేశాను అదేంటి ఆరు నెలలైనా కూడా దాని దాని నుంచి ఎలాంటి రిజల్ట్ రాలేదండి ఎంత బాగా చేసినా కూడా ఎవరు చూసేవారు కాదు ఎంత బాగా మాట్లాడినా కూడా చూసేవారు కాదనమాట అలాగా ఒక కొన్ని రోజులు అయిన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చూసాను అనమాట ఒకరు ఛానల్లో వ్లాగ్స్ ఛానలే వాళ్ళది ఆరు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏడో ఛానల్ అనేది కిక్ అయిందంట అప్పుడు చా జనాలు చూడడం స్టార్ట్ చేశారని కానీ అప్పుడు నేను ఏం చేశాను మళ్ళీ కుమారి స్టిచ్చింగ్ వీడియో స్టార్ట్ చేశాను ఇది అలాగే ఉందండి అసలు దాని దీంట్లో ఎలాంటి ఇంక్రిమెంట్ లేదనమాట మళ్ళీ కుమారి స్టిచ్చింగ్ ఛానల్ స్టార్ట్ చేశాను అది కొంచెం వారం రోజులు బాగానే ఉంది మళ్ళీ అది కూడా స్లో అయిపోయింది అసలు యూస్ లేవు ఏమి లేవు ఎవరు డౌట్స్ అడిగే వాళ్ళు లేరు నా టైం అంతా వేస్ట్ అవుతుంది తప్ప ఎలాంటి రిజల్ట్ అయితే రావట్లేదు ఎట్లీస్ట్ మనీ విషయం పక్కన పెట్టినా కనీసం నేర్చుకునే వాళ్ళనే ఉండాలి కదా నేర్చుకునే వాళ్ళు ఉంటేనే కదా ఇంట్రెస్ట్ వచ్చేది ఎవరైనా అడిగితే దానికి ఓకే వాళ్ళకి మన మన పద్ధతి నచ్చుతుంది మన మెథడ్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు పది మందికి బ్లౌజులు కుట్టగలుగుతున్నారు అన్న హ్యాపీనెస్ అయినా రావాలి కదా అది కూడా వన్ మంత్ వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ అయిపోయినా కూడా ఎలాంటి రిజల్ట్స్ రాలేదండి అది అంతంత మాత్రంగానే ఉంది సో ఇలా కాదని చెప్పేసి మళ్ళీ ఇంకొక ఛానల్ స్టార్ట్ చేశాను కుమ్ వచ్చేసి కుమారి టైలరింగ్ అండ్ బ్లాగ్స్ కుమారి టైలరింగ్ అండ్ వ్లాగ్స్ అది కిక్ అయిందండి అది కిక్ అయి ఇప్పుడు అవి చూస్తున్నారు ఇప్పుడు మనం మీరు ఎక్కువ మంది చూసేవి మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ ఈ ఛానల్ నుంచి చూస్తున్నారు అన్నమాట కుమారి టైలరింగ్ వ్లాగ్స్ నుంచి చూస్తున్నారు అన్నమాట చూడండి కుమారి బ్లౌజర్స్ అన్ని సైజుల బ్లౌజర్స్ సో ఇది బాగానే ఉంది ఇలాగా అయిన తర్వాత నాకు వ్లాగ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి ఫస్ట్ నుంచి మీతో చెప్తానే ఉంటాను కదా వ్లాగ్స్ పర్సనల్ వ్లాగ్స్ కానీ బయట షూట్ చేయటాలు అవన్నీ కూడా బాగా ఇంట్రెస్ట్ అండి నాకు అది స్టార్ట్ చేద్దామని చెప్పేసి సరే ఎలాగో మనకి కిక్ అయిపోయాం బాగానే ఉందని చెప్పేసి మళ్ళీ కుమారి ఫ్యామిలీ వ్లాగ్స్ తోటి స్టార్ట్ చేశాను అది ఫ్యామిలీ వ్లాగ్ టైప్లో ఉంటాయని ఆ స్టార్ట్ చేసిన తర్వాత మన మనలో ఉన్న ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ మన వాళ్ళంతా మళ్ళీ అందులో డౌట్లు అడగడం స్టార్ట్ చేశారు సో డౌట్లు అడుగుతున్నారు కదా అని చెప్పేసి దాన్ని వీడియో రూపంలో తీసి ఆ డౌట్ని నేను చెప్పడం వీడియో తీయడమే బాగుంటుంది కదా వీడియో రూపంలో చూపిస్తే అది కాస్త టైలరింగ్లోకి వెళ్ళిపోయింది అది ఛానల్ కూడా టైలరింగ్ ఛానల్ అయిపోయింది ఇంకా కొన్ని రోజుల దాకా నేను అసలు క్రియేటర్ చేయకూడదని బాగా డిసైడ్ ఇంకా దీని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాను ఆలోచనల మీద తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ ఇంత స్టార్ట్ అయింది అమ్మ నా వ్లాగ్స్ నాకు నాకు ఇష్టమైంది ఉండిపోయింది మనసులో ఎప్పుడైనా సరే మనకి ఇష్టమైంది కోరిక తీరకపోతే ఇంకా అలాగే ఉండిపోతుంది కదా మళ్ళీ వ్లాగ్స్ వ్లాగ్స్ అని చెప్పేసి ఇదిగో ఇలాగ కుమారి ఫ్యామిలీ వ్లాగ్ అని స్టార్ట్ చేశాను ఎవరైనా వచ్చి స్టిచ్చెస్ కోసం స్టిచ్చింగ్ కోసం అడిగితే చాలా దృఢంగా ఉన్నాను అనమాట ఇందులో చెప్పకూడదు కావాలని స్టిచ్చింగ్ మరి దీన్ని స్టిచ్చింగ్గా మార్చకూడదనే నా ఉద్దేశం అన్నమాట వ్లాగ్స్ టైపు అంటే ఇలాగ వ్లాగ్స్ రూపంలో చూపించాలి తప్ప కటింగ్ స్టిచ్చింగ్ అవి పెట్టుకోకూడదని చాలా దృఢంగా ఉన్నాను మరి మీరు మనసు మారుస్తారో నా మనసు మరి నేను ఎలాగెళ్తానో నాకు తెలియట్లేదు అయితే ఫైనల్గా నా లక్ష్యం ఏంటంటే రెండే రెండు ఛానల్ ఉంటాయండి ఫైనల్గా మిగతా ఛానల్ ఎప్పుడో ఒకసారి మామూలుగా పెట్టొచ్చేమో కానీ అవి వదలకూడదు ఒకసారి మనం స్టార్ట్ చేసిన తర్వాత వదలటాలు లేవు ఎందుకంటే వీటన్నిటికి ఒకటే అకౌంట్ ఉంది కాబట్టి నాకు బ్యాంక్ అకౌంట్ నేను ఒకటి వదిలిన అన్నీ పోతాయి ఉంటుంది కానీ ఎప్పుడొకసారి అలా పెడతాను అనమాట ఏమైనా డౌట్స్ అడిగితే చెప్తాను తప్ప పర్మనెంట్గా ఉండేది రెండే రెండు అండి ఒకటి ఏ ఛానల్ అయితే స్టిచ్చింగ్ ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారో ఆ ఛానల్లో కంటిన్యూగా పెడతాను వేరే ఛానల్లో కూడా అప్పుడప్పుడు పెడతాను కానీ డౌట్స్ అనమాట డౌట్స్ ఏమైనా అడిగితే చెప్తాను ఈ ఛానల్ ఏదైతే బాగా టాప్లో నడుస్తుందో ఒక వన్ ఇయర్ చూస్తాను వన్ ఇయర్లో ఏ ఛానల్ అయితే టాప్లో ఉంటుందో ఆ ఛానల్ మొత్తం రోజు కూడా క క్రమం తప్పకుండా మిస్ అవ్వకుండా పెడతాను ఇంకొకటి వచ్చేసి వ్లాగ్స్ ఛానల్ కుమారి ఏ ఫ్యామిలీ వ్లాగ్ ఛానల్ ఉంది కదా అది వ్లాగ్స్ అయితే నేను కంపల్సరీ వ్లాగ్స్ పెడతానండి నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను నేను వ్లాగ్స్ పెడతాను అప్పుడే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది నాకు ఇష్టమైనది నాకు దొరికింది అన్నట్టు సో మీకు ఒక డౌట్స్ క్లియర్ అయింది అనుకుంటున్నాను ఇన్ని ఛానల్స్ ఉన్నా ఫైనల్గా ఉండేది రెండే రెండు ఛానల్స్ ఒకటి వచ్చేసి టైలరింగ్ ఛానల్ ఇంకొకటి వచ్చేసి వ్లాగ్స్ ఛానల్ డైలీ ఆ రెండిట్లయితే వీడియోస్ వస్తాయి మిగతాలో అప్పుడప్పుడు పెడతాను అన్నమాట ఎందుకంటే మళ్ళీ ఛానల్ అనేది ఎంపీగా ఉండకూడదు కాబట్టి సో ఎవరైతే యూట్యూబ్లోకి వద్దామనుకుంటున్నారో మనీ మీద ఇంట్రెస్ట్ మాత్రం రాకండి ప్లీజ్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్